మహాభారతంలో శాంతన మహారాజు పుత్రుడు భీష్ముడు, అతని పూర్వనామం దేవవ్రతుడు. భారతంలో ఒక ప్రధానమైన శక్తివంతమైన పాత్ర భీష్ముడిది. సత్యవర్తనుడిగా పరాక్రముడిగా భీష్ముని పాత్ర చెప్పుకోదగినది. భీష్ముడు గంగపుత్రుల కులపెద్ద. ముందుగా భీష్ముడి జననం గురించి తెలుసుకుందాం. ఆయన అసలు పేరు దేవవ్రతుడు. ఆయన కారణజన్ముడు. అష్టవసులలో ఒక్కడు. అష్టవసులు అనగా దేవలోకంలో ఇంద్రునికి విష్ణువుకి సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు. మహాభారతం ప్రకారం ఈ వసువులు సాక్షాత్తు బ్రహ్మ ప్రజాపతి పుత్రులు. ప్రకృతి తత్వానికి ప్రతీకలు. వీరు ధర, అనిల, అనల, అహ, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధ్రువులు. ఒకసారి ఈ వసువులు తమ భార్యలతో కలిసి వనవిహారం చేస్తుండగా అరణ్యంలో ఒక దివ్య తేజస్సు గల ఆవు కనిపించింది. అది వశిష్ఠుని ఆశ్రమంలో ఉండే కామధేనువు. దానిని వారు దొంగతనంగా తీసుకొని వెళతారు. వశిష్ఠుడు తన దివ్య దృష్టి ద్వారా జరిగింది గ్రహించి వారిని భూమిపై మానవులుగా జన్మించమని శపిస్తాడు. వారు వశిష్ఠుణ్ణి క్షమించమని వేడుకోగా సహాయం చేసిన ఏడుగురు వసువులు భూమిపై కొద్ది రోజులు మాత్రమే జీవిస్తారని, కానీ కామధేనువుని తీసుకువెళ్ళిన అష్టమ వసువు మాత్రం భూమిపై దీర్ఘకాలం ఉండక తప్పదని చెబుతాడు. వారు ఆ శాపం గురించి ఆలోచిస్తుండగా గంగాదేవి వారి వద్దకు వస్తుంది. వారు ఆమెను మానవ రూపం ధరించి ఎవరైనా రాజును వివాహమాడి తమకు జన్మనిచ్చి పుట్టిన వెంటనే నదిలో పారేయవలసిందిగా కోరుతారు. గంగాదేవి అందుకు అంగీకరిస్తుంది. ఒకనాడు చంద్రవంశానికి చెందిన ప్రతీపుడు అనే మహారాజు గంగానదిలో సూర్యునికి ఆర్ఘ్యం సమర్పిస్తుండగా గంగాదేవి అందమైన మానవకాంత రూపంలో ధరించి వచ్చి ఆయన కుడి తొడ మీద కూర్చుంది. అప్పుడు ప్రతీపుడు ఆమె తనను మోహిస్తుందేమోనని ఆయన భయపడి ఆమె ఎందుకు అలా కూర్చుందో అడుగుతాడు. సాధారణంగా కూతుళ్ళు కోడళ్ళు మాత్రమే అలా కూర్చుంటారని చెబుతాడు. తనకు కుమారుడు కలిగితే అతన్ని పెళ్ళాడవచ్చునని సూచిస్తాడు. అది విని ఆమె అంతర్ధానమైపోతుంది. ఇది జరిగిన కొద్ది కాలానికి ప్రతీపునికి శాంతనుడనే పుత్రుడు జన్మిస్తాడు. ఆయన ఒకసారి గంగా తీరంలో విహరిస్తుండగా మానవ రూపంలో ఉన్న ఆమెను చూసి మోహిస్తాడు. మానవ రూపంలో ఉన్న గంగాదేవి శాంతనుడు ఆమెను పెళ్లి చేసుకోవాలంటే కొన్ని షరతులు విధిస్తుంది. దాని ప్రకారం పెళ్లి తర్వాత ఆమె ఏం చేసినా శాంతనుడు అందుకు అడ్డు చెప్పకూడదు, ఆక్షేపించకూడదు. అలా చేసిన పక్షంలో ఆమె అంతర్ధానమైపోతుంది. శాంతనుడు అందుకు అంగీకరించి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. కొద్ది కాలానికి వారికి ఒకరి తర్వాత ఒకరు ఏడుగురు మగ సంతానం కలుగుతారు. అయితే ఆమె ఒక్కో బిడ్డ పుట్టిన వెంటనే నదిలో పారవేస్తూ ఉంటుంది. ఆ ఏడుగురు విషయంలోనూ ఎలాగోలా ఊరుకున్న శాంతనుడు 8వ బిడ్డ విషయంలో మాత్రం ఆమెను వారిస్తాడు. అప్పుడు ఆమె ఆ శిశువును శాంతనుడికిచ్చి అంతర్ధానమైపోతుంది. ఆ శిశువే దేవవ్రతుడు. జీవితకాలం భూమి మీద జీవించాలన్న శాపానికి గురైన అష్టమ వసువు. గంగాదేవి జన్మనిచ్చింది కాబట్టి గంగేయుడని, శాంతనుడి కుమారుడు కాబట్టి శాంతనువుడు అని కూడా పిలుస్తారు. ఈ విధంగా భీష్ముడు భూమిపైన జన్మిస్తాడు. భీష్మ ప్రతిజ్ఞ. భీష్ముడు పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ ఎందుకు చేశాడు? శాంతనుడు గంగాదేవి అంతర్ధానమైపోయిన తర్వాత సంసార జీవితం పైన కోరికతో తాను మోహించిన సత్యవతిని వివాహమాడాలని నిశ్చయించుకుని శాంతనుడు సత్యవతి తల్లిదండ్రులను సంప్రదించాడు. అప్పటికే భీష్ముడిని పుత్రుడిగా కలిగిన శాంతనుడికి తమ కుమార్తెను ఇచ్చి వివాహం చేయడానికి సత్యవతి తల్లిదండ్రులు నిరాకరిస్తారు. దానితో మనస్తాపం చెందిన తన తండ్రి ప్రవర్తనలోని తేడాను గమనించి
మంత్రి ద్వారా తండ్రి కోరికను తెలుసుకొని తానే స్వయంగా తండ్రి వివాహం జరిపించడానికి సిద్ధమయ్యాడు భీష్ముడు. ఈ వివాహం కోసం సత్యవతి తల్లిదండ్రులు పెట్టిన అన్ని ఆంక్షలను అంగీకరించి తాను రాజ్యాధికారం చేపట్టానని రాజ్య సంరక్షణ బాధ్యతను మాత్రమే స్వీకరిస్తానని తన పుత్రుల ద్వారా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు అసలు వివాహమే చేసుకోనని భీష్మించి భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు. తర్వాత తన తండ్రికి సత్యవతితో వివాహం జరిపించాడు. ఈ భీషణ ప్రతిజ్ఞకు గాను అతడు భీష్ముడు అని ప్రసిద్ధుడయ్యాడు. అప్పుడు శాంతనుడు తన వివాహం కోసం ఇంతటి త్యాగానికి సిద్ధపడిన పుత్రుణ్ణి అభినందించి తాను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణం సంభవించే స్వచ్ఛంద మరణ వరాన్ని భీష్మునికి ప్రసాదించాడు శాంతనుడు. తన తండ్రి కోసం అతను బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేసిన గొప్పవాడు. ఒక సందర్భంలో భీష్ముడు గురువు అయిన పరశురాముడితోనే యుద్ధం చేసి ఆ పరశురాముడితోనే బల అనిపించుకున్న యుద్ధవీరుడు భీష్ముడు. భీష్ముడు మహాభారతంలో అంటే మహాభారత యుద్ధంలో ఒక ప్రధాన పాత్ర.